హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో బావా ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా అని అడిగాడు శ్రీకృష్ణుడు అంగీకరించటంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు వారిద్దరూ అక్కడ విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు కృష్ణార్జునులు అర్ఘ్య పాదాలు ఇచ్చి సత్కరించిన తరువాత అతడు అయ్యా బాగా ఆకలి వేస్తుంది తమరు భోజనం పెట్టగలరా అని అడిగాడు అందుకు వారు విప్రోత్తమ మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము అన్నారు అగ్నిదేవుడు నిజ స్వరూపం చూపి కృష్ణార్జునులారా నేను అగ్నిదేవుడిని నేను కాండవ వనాన్ని దహించాలి అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండడమే కారణం ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను కాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు అందుకు అర్జునుడు అగ్నిదేవుడితో అయ్యా నీకు కాండవ వనాన్ని దహించాలి అన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు దానికి సమాధానంగా అగ్నిదేవుడు శ్వేతకి అనే రాజర్షి వంద సంవత్సరాల కాలం ఎడతెగని నేతి ధరతో యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు శ్వేతకి పరమేశ్వరుని కోసం ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు పరమేశ్వరిని దయతో దుర్వాసు యజ్ఞం చేయడానికి నియమించుకున్నాడు నూరు సంవత్సరాల పాటు ఎడతెగని నేతి ధారతో అగ్నిదేవుడి సంతృప్తి కోసం యజ్ఞం చేశాడు ఆ ప్రకారం శ్వేతక చేత నూరు సంవత్సరాలు నిరాఘాటంగా జరిగిన సత్రయాగంలో తాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది కాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని కాండవనాన్ని దహించాలని అనుకుంటున్నాను అని అగ్నిదేవుడు చెప్పాడు అర్జునుడు అగ్నిదేవ నీకు నేను సహాయం చేయాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు అన్నాడు అగ్నిదేవుడు అర్జున నీకు చింత వలదు నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించాడు వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షం అయ్యాడు అగ్నిదేవుడు వరుణదేవ నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు అమ్ముల పొది రథం అర్జునునికి ఇచ్చి చక్రాన్ని గదని శ్రీకృష్ణుడికి ఇవ్వు అన్నాడు వరుణుడు గాంధీవం అనే ధనస్సును అక్షయ తూణిరాన్ని కపిల ధ్వజంతో కూడిన రథాన్ని అర్జునునికి ఇచ్చాడు అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని కౌమోదికి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో అగ్నిదేవుడు కాండవనాన్ని దహించటం మొదలుపెట్టాడు కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు అడ్డగించిన వనరక్షకులను సంహరించారు వనంలోని జంతువులు పక్షులు పాములు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి కాండవవనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాండవ వనం మీద పడకుండా అర్జునుడు బాణాలతో ఒక కప్పు నిర్మించాడు అగ్ని నుంచి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు తల్లి తోక పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేను కొట్టాడు ఇంద్రుడు అర్జునునిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని రక్షించాడు ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగిన తక్షకుని రక్షించటానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇంతలో ఆకాశవాణి దేవేంద్ర వీరు నరనారాయణులు వీరిని జయించటం నీకు సాధ్యం కాదు తక్షకుడు తప్పించుకొని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు సముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అర్జునుణ్ణి శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు ఇలా మయుడు మందపాలుడు అతని తల్లి నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు కాండవ వనాన్ని దహించే ముందు మందపాలుడు తమ కుమారులను రక్షించమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి వారి ప్రాణాలను కాపాడుకున్నాడు అగ్నిదేవుడు నిర్విఘ్నంగా కాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు కృష్ణార్జునను దీవించాడు దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాశ్రం ఆగ్నేయాశ్రం వాయువ్యాశ్రం ఇచ్చాడు కృష్ణార్జునులు మయుణిని వెంట పెట్టుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళారు ధర్మరాజు మొదలగు వారికి జరిగింది చెప్పి మయుణ్ణి పరిచయం చేశారు ఈ మయుడే తరువాత వారికి మయసభను నిర్మించి ఇచ్చాడు